వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త రేషన్ కార్డులపై సీఎం చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ కవిరాలన్నీ ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కవిరాల కనుక వెళ్ళినట్లయితే ఏపీలో కొలువు తీరిన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులను ఇస్తామని చెప్పిన హామీ అమలు దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించామని వీటికి సంబంధించిన డిజైన్ పూర్తవగానే ప్రకటన చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ వెల్లడించాడు కొత్తగా వివాహమైన వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి వెంటనే ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది అన్నారు ఇక డిజైన్ పూర్తి జరుగు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు కొత్తగా వివాహం చేసుకుంటే వారికి వెంటనే ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది అని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు గత ప్రభుత్వం రైతులకు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టిందని వాటిని చెల్లిస్తామని మనోహర్ తెలిపారు దేశవ్యాప్తంగా కందిపప్పు కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో కిలో కందిపప్పు నూట యాభై రూపాయలకే అందిస్తామన్నారు రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య బాగా తగ్గాయని అరవై అలాగే అరవై లక్షల అరవై లక్షల దీపం పథకం కింద ప్రధాని ఉజ్వల గ్యాస్ కింద దానికి సంబంధించి కూడా అరవై కలెక్షన్లు ప్రధానమంత్రి ఉజ్వల పథకం కిందకి మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు వాస్తవానికి పథకం కింద ఇచ్చిన గ్యాస్ కలెక్షన్లు ఆరు శాతంగా ఉన్నాయని అదనపు నిధులు కేటాయించి గ్యాస్ కలెక్షన్ల సంఖ్యను కూడా పెంచుతామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు మనోహర్ అయితే ప్రకటించడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో గ్రీన్ చా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అక్రమంగా తరలించారని మంత్రి మండిపడ్డారు ధాన్యం కొనుగోలు విషయంలో కూడా రైతులకు అన్యాయం జరిగిందని రైతులు పండించే ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు ఇంటికి రేషన్ పంపిణీ వంటి అంటూ అడ్డగోలుగా వ్యవహరించి గత ప్రభుత్వం పద్నాలు పద్దెనిమిది వందల కోట్లు వృధా చేసింది అని ధ్వజమెత్తారు పింఛన్లు పెంచినందుకు లేదంటే పోలవరం పలును ప్రారంభించినందుక బడ్జెట్లో ఏపీకి కేంద్రం సహకారం అందించినందుక ఎందుకు ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలో వైఎస్ జగన్ సమాచారం చెప్పా సమాధానం చెప్పాలని మంత్రి మనోహర్ డిమాండ్ చేయడం జరిగింది చూసారా ఫ్రెండ్స్ రేషన్ కార్డు లేని లబ్ధిదారులకు కూడా కొత్త రేషన్ కార్డులు అందించడం జరుగుతుంది అలాగే రేషన్ కార్డులు ఉన్న వారికి కూడా ఎన్నో పథకాలు అమలు చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు రేషన్ కార్డులు డిజైన్ పూర్తి అవగానే త్వరలో రేషన్ కార్డులు అందిస్తామని లేని వారికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది